సో డార్లింగ్స్ ముందుగా మనం వీడియో కంటెంట్లోకి వెళ్లే ముందు మనమైతే 50K కంప్లీట్ చేసాం 100K కంప్లీట్ చేసాం అండ్ అలాగే నా బర్త్డే కూడా అయిపోయింది ఇప్పటికీ మీకు అయితే గివ్ అవే ఇచ్చాను బట్ కాకపోతే పెద్ద గివ్ అవే అయితే ఇంకా ఏది ఇవ్వలేదు అండ్ రీసెంట్గా అయితే మీకు చెప్పాను కదా ఫోన్ గివ్ అవేస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో దీంట్లో అయితే ఒకటికి ఆల్రెడీ గివ్ అవే అయితే ఇచ్చేసాను అండ్ ఇంకా 3 ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ 3 ఫోన్స్ మీరు ఎలా గెలుచుకోవాలో కూడా నేను చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడైతే మీకు అయితే ఒక టాపప్ ఈవెంట్ అయితే నడుస్తుంది కదా సో ఈ ఈవెంట్ వచ్చేసి వాల్ స్కిన్ అనమాట సో ఈ గ్లూ వాల్ స్కిన్ అయితే నేను అరౌండ్ 50 మెంబర్స్కి అయితే తీయబోతున్నాను సో ఇది ఎలా గెలుచుకోవాలన్నా ఇదంతా ఎలా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగండి ఇప్పుడైతే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు డార్లింగ్స్ ఇది వచ్చేసి మనం మొన్నటి వీడియో అనమాట సో ఇప్పుడు ఈ రోజు వీడియో కూడా ఇలానే ఉంటుంది కదా సో ముందైతే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి అండ్ అలాగే లైక్ కొట్టకపోతే మాత్రం లైక్ కొట్టేయండి సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే అక్కడ డిస్క్రిప్షన్ మీద నొక్కాను కదా నొక్కంగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట కింద టర్నిప్ అని రాసింది కదా అక్కడ 2 లింక్లు అయితే ఉంటాయి కదా ఏదో ఒక లింక్ మీద అయితే ప్రెస్ చేయండి సో ఏ లింక్ మీద ప్రెస్ చేసినా 2 ఒకటే లింక్స్ అనమాట తర్వాత ఇలా అయితే ప్లేస్టోర్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది దీని తర్వాత మీకు అయితే ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది ఇన్స్టాల్ కొట్టేయండి జస్ట్ 41 MB అన్న మీకు ఇచ్చే గివ్ అవేతో పోల్చుకుంటే ఎంత చెప్పండి మీకు ఇచ్చే ఫోన్లు కాస్ట్ అండ్ అలాగే గ్లూ వాల్ స్కిన్లు ఇవన్నీ మీరు అయితే ఈజీగా గెలుచుకోవచ్చు జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ కొట్టేసి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది లేకపోతే ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది ఏదో ఒకటి కొట్టండి కొన్ని ఫోన్స్లో కంటిన్యూ కొన్ని ఫోన్స్లో ఓపెన్ అని అయితే వస్తుంది ఓపెన్ చేయగానే జీమెయిల్తో లాగిన్ అవ్వమంటుంది మీ ఫోన్లో ఉన్న ఏదో ఒక జీమెయిల్తో లాగిన్ అయిపోండి ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు జస్ట్ దాని మీద నొక్కితే మీరు ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది సో దీంట్లో అయితే మీకు మీ పేరు వచ్చేసి కింద కనిపిస్తుంది ఇది వచ్చేసి అడ్మిన్ కాబట్టి పైన కనిపిస్తుంది ఆడియన్స్ అని ఆప్షన్ ఉంది కదా మీరు కింద వచ్చినట్టే ఇక్కడికి వచ్చారు అంటే మీ గివ్ అవే పొందినట్టే సో ఈ ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ అయింది అంటే మీరు గివ్ అవే వచ్చేసినట్టే అన్న మీకు డార్లింగ్స్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గివ్ అవే ఎందుకంటానంటే 4 స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నాను అండ్ అలాగే మీకు 50 మెంబర్స్కి 500 డైమండ్స్ ఇస్తున్నాను ఇంకొకటి ఏంటంటే అది కాకుండా మళ్ళీ మన దాంట్లో అయితే మన టర్నిప్ బ్రో వాళ్ళు అయితే అంటే టర్నిప్ కంపెనీ వాళ్ళు అయితే ఆల్రెడీ మనకైతే ఇంకొక ఈవెంట్ అయితే నడుస్తుంది అది వచ్చేసి 5th నుంచి 10th వరకు అనమాట సో ఈ 5 డేస్ గ్యాప్లో ఎవరైతే మన క్లబ్లో జాయిన్ అయ్యి అంటే ఏం లేదన్న నేను చెప్పినట్టే ఆ లింక్ ప్రెస్ చేసి దీంట్లోకి వస్తారు కదా దీంట్లోకి రాగానే పక్కన చాట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ చాట్లో వచ్చేసి కింద మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట దాని మీద జస్ట్ మీ ఐడి అయితే స్పామ్ చేసేయండి జస్ట్ మీ ఐడి అయితే నొక్కేసి వెళ్ళిపోతే చాలు దాంట్లో ఒక లక్కీ ఐడీలు అయితే సెలెక్ట్ అవుతాయి అందరూ వచ్చేదే చాలా తక్కువ మంది వస్తారన్న సో ప్రతి ఒక్కరికి అయితే గివ్ అవే అయితే వస్తుంది సో అందరూ ఫాస్ట్గా వెళ్ళి నేను చెప్పినట్టయితే చేయండి ప్రతి ఒక్కరికి గివ్ అవే ప్రతి ఒక్కరికి అయితే గివ్ అవే వస్తుంది నాది గ్యారంటీ అండ్ అలాగే మీకు చెప్పాను కదా 5th నుంచి 10th వరకు అయితే టర్నిప్లో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది అది కూడా మన క్లబ్లో మాత్రమే సో ఆ ఈవెంట్లో అయితే ఏంటంటే దానికైతే 10th రోజు అయితే మీకు ఇంకో గివ్ అవే ఇస్తాను ప్రెసెంట్ అయితే ఈ గివ్ అవే తీసేసుకోండి తర్వాత 10th రోజు అయితే మంచి గివ్ అవే ఉంటుంది ఆ టర్నిప్ వాళ్ళు అయితే ఇస్తారు మీకు సో ఇంకా లేట్ చేయకుండా మీరైతే ఆ పనిలో ఉండండి అండ్ మన వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే సావా నన్ను ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా సో హాయ్ డార్లింగ్స్ అందరికీ నేను మీ ఏజెంట్ ట్రిపుల్ 7 అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మన గిల్డ్లో ఉన్న టాప్ 5 బెస్ట్ ప్లేయర్స్ అనమాట సో ఈ రోజు వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో దీంట్లో అయితే మన ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పీసీ లెజెండ్ అయితే ఉన్నాడు అనమాట తను ఎవరో తెలుసుకోవాలంటే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో మన 5th పొజిషన్లో వచ్చేసి రాయ్ ట్రిపుల్ 7 FF ఆల్రౌండర్ అని ఎందుకు పెట్టాను అంటే సో అన్ని గన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వాడతాడు అన్న అండ్ ఈజ్ అన్ ఐఫోన్ ప్లేయర్ అనమాట సో ఇది వచ్చేసి మన రాయ్ బ్రో ఐడి అనమాట సో అండ్ అలాగే మన రాయ్ బ్రో గేమ్ ప్లే అయితే చూసేద్దాం మామూలుగా ఉండదు సో మన రాయ్ బ్రో గేమ్ ప్లే ఒకసారి చూద్దాం ఆగండి సో దీనికి రియాక్షన్ కూడా ఇద్దాం అరే అరే నిజంగా అసలు రియాక్షన్ ఇవ్వాల్సిందే అన్న మన వాళ్ళు గేమ్ ప్లేలు చూడండి అసలు ఏమనున్నాయా చూడండి డెజర్టీగల్ చాలా అంటే చాలా బాగా వాడతాడు ఉన్న గన్స్ అన్నిట్లో సో మీరు చూసుకున్నట్టయితే షార్ట్ రేంజ్లో కూడా ఏమన్నా కొడుతున్నాడు అసలు యాక్యురసీ చూడండి అసలు చూడండి అసలు యాక్యురసీ మిస్ అవ్వట్లేదు సో ఐఫోన్లన్న యాక్యురసీ అంతా మన రాయ్ బ్రోనే వాడుతున్నట్టున్నాడు సో అబ్బా బాబా బాబా బా మామూలుగా కొట్టట్లేదు ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది సో 5th పొజిషన్లో ఉన్న రాయ్ బ్రో గేమ్ ప్లేనే ఇలా ఉంటే ఇంకా 1st ప్లేస్ 2nd ప్లేస్లో ఉన్న వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను సో మామూలుగా ఉండదు ఇది చూడండి ఆల్రౌండర్ అని అందుకే అన్నాను అనమాట యూఎంపీ కూడా ఏమన్నా వాడుతున్నాడా సో ప్రతి గన్ అయితే వాడతాడు కొన్ని బెట్ మ్యాచెస్ కూడా ఆడతాడు అండ్ అన్నీ ఆడతాడు సో అన్ని రకాల గేమ్లే ఆడతాడు ఫుల్ మ్యాప్ కూడా బాగా వాడతాడు గ్రెనేడ్స్ వేస్తాడు లిమిటెడ్ సిఎస్ ఆడతాడు సో అందుకే ఆల్రౌండర్ అని పేరైతే ఇచ్చాను అండ్ అది చూడండి ఏది కొట్టినా హెడ్డే అనమాట నెక్స్ట్ మన 4th ప్లేస్లో ఉన్నదైతే సిన్స్ 777 FF స్ట్రాటజీ ప్లేయర్ అనమాట సో బెట్ మ్యాచెస్ ఎక్కువ అంటే ఎక్కువ ఆడతాడు సో బెట్ మ్యాచెస్లో స్ట్రాటజీయే కావాలి ఇదైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకొని నువ్వు హెడ్లు ఎంత బాగా కొట్టినా కానీ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ సో మన గిల్లో ఎక్కువ స్ట్రాటజీ ఉన్నది అంటే మా నేను ఎలాగో చెప్తా ఉంటాను కదా స్ట్రాటజీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సో వన్ ఆఫ్ ద మంచి స్ట్రాటజీ ఉన్నదంటే సిన్స్ అనమాట సో సాయి అనమాట వీడి పేరు వచ్చేసి ఇంకా మనం ఎలాంటి డిలే లేకుండా వీడి గేమ్ ప్లే అయితే చూసేద్దాం మనోడైతే అన్ని గన్లు బాగా వాడతాడు సో ఒప్పి డెజర్టీగల్తో అయితే ఒక
బుర్రకిచ్చాడు, ఇంకొక్కడే మిగిలిపోయినట్టున్నాడు. సో చూద్దాం వీడికైతే ఏం కొడతాడు. అరే అరే అరే, అసలు ఏంటమ్మా హ్యాకర్ ఆర్ వాట్, మన ఫోర్త్ ప్లేయరే ఇలా ఉన్నాడు అంటే ఇంకా మీ ఊహకే వదిలేస్తుందని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్ అయితే ధోల్ తీర్చేస్తారు. అండ్ ముందుగా వీడిని స్ట్రాటజీ ప్లేయర్ ఎందుకన్నానో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చూడండి కవర్ ఫైట్లు చూడండి, వీడి అడ్వాంటేజే కవర్ ఫైట్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కో అడ్వాంటేజ్ ఉంటుంది. నాకు యూఎంపీ, అలా వీడికైతే కవర్ ఫైట్లు అనమాట. సో ఇప్పుడు ముగ్గురు అయితే ఎగబడుతున్నాడు. అరే అరే అరే, అదేంటి అలా బుర్రకిచ్చాడు, అరే హే మ్యాకర్ వాట్ అన్న బాబు, ముగ్గురిని కొట్టేశాడు, ఇంకొక్కడే ఉన్నాడు, ఏ చేయగలుగుతాడా, మరి చచ్చిపోతాడా, చూద్దాం హ్యాపీ ఎండింగ్ ఆర్ సాడ్ ఎండింగో తెలిసిపోతుంది ఇప్పుడు. అరే కొట్టేస్తాడా, అరే కొట్టేశాడమ్మా, ఏసీ అయితే కొట్టేశాడు మొత్తానికి. సో ఇప్పుడు మన నెంబర్ 3 పొజిషన్లో ఉన్నదైతే PR777FF AWM హ్యాకర్ అనమాట. సో AWM హ్యాకర్ ఎందుకంటానో మీకే తెలుస్తుంది, వాడి గేమ్ ప్లే అయితే ప్లే చేస్తాను ఆగండి. సో ముందుగా అయితే పిఆర్ వచ్చేసి మన గిల్ లీడర్ అనమాట, అంటే మన గిల్ని నడిపిందంతా వాడే. ఒకప్పుడు మన గిల్డ్కి ఒకప్పుడు అంత పేరుంది అంటే అది పిఆర్ వల్లే, ఇప్పుడు కొంచెం పేరు అంటే మా వల్ల కదా. సో ఇంతకుముందు అంటే పిఆరే అనమాట గిల్డ్ని హైలైట్ చేసింది. సో పిఆర్ తెలినోడే ఉండడం అనమాట అప్పట్లో. అప్పట్లో ప్లేయర్స్ ఎవరైనా ఉంటే పెద్ద ప్లేయర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ప్రతి ఒక్కరికి పిఆర్ అయితే తెలుసు, అలా వాడేవాడు అనమాట AWMలో. ఓన్లీ ఐప్యాడ్లో అయితే వాడతాడు, ఐప్యాడ్లో మాత్రం AWM ఘోరంగా వాడతాడు, పీసీ ప్లేయర్ వాడినట్టు వాడతాడు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా మన పిఆర్ బ్రో గేమ్ ప్లే చూద్దాం. అరే అమ్మా ఏమన్నా కొడతాడా అసలు, చూడండి అసలు ఎలా కొడతాడు అన్న బాబు. వన్ ట్యాపులు కొట్టినా తీసి కొడతాడు, వన్ ట్యాపులు కొట్టడమే కష్టం అంటే అది చూడండి. షార్ట్ రేంజ్లో AWM హెడ్లు అసలు ఎలా కొడతాడు అంటే అది ఫుల్ కంట్రోల్, మీకు తెలిసిందే కదా AWM అంటేనే ఫుల్ కంట్రోల్. అది చూడండి ఎక్కడ ఎనిమి కనిపిస్తే రెడ్ నెంబర్స్ రెడ్ నెంబర్స్ రెడ్ నెంబర్స్ అనమాట. సో ఇది వచ్చేసి 1v4 సిచ్యువేషన్ ఒకటి అయితే అనమాట. సో పిఆర్కి ఓన్లీ AWMs, మేము AWMలే వాడు AWMే, 200 హెల్త్ వాడికి, మాకు మొత్తం 800 హెల్త్ కదా, నలుగురం ఉన్నాం కదా. సో ఆ నలుగురిని ఎలా కొట్టాడు మీరే చూడండి. అసలు పీసీ ప్లేయర్ కనెక్ట్ చేసినట్టు ప్రతి ఒక్కరికి ఒక్కో 150 కనెక్ట్ చేస్తున్నాడు, ఇద్దరు డౌన్ చేశాడు చూసారా. సో ఇంకా మరి మొబైల్ ప్లేయర్లో మనకి ఇంత మంచి ప్లేయర్ దొరికాడంటే మొబైల్ అంటే ఐప్యాడ్ అనుకోండి. సో అవతల ఉన్నది నేను, ఇంకా వెనమైతే మిగిలిపోయాం. సో చూద్దాం మరి మేము కొడతామా వాడు కొడతాడా. సో అరే కొట్టేశాడు, నన్ను అయితే కొట్టేశాడు, వెనకైతే హెడ్ షాట్ అంట బాబు. బాబా ఈ గేమ్ ప్లేలా లేకపోతే హ్యాక్లా అన్న నాకు అర్థం కావట్లేదు. సో 3, 4, 5 చూస్తేనే ఇలా అయిపోతున్నాం, బుర్ర పని చేయట్లేదు. నెక్స్ట్ టాప్ 2 అయితే మామూలుగా కాదు, ఒక్కొక్కరు ఒక్కో వజ్రం అనమాట 777కి. సో దాంట్లో అయితే నేను ఉండను, ఎందుకంటే నేను కాకుండా టాప్ 5 ప్లేయర్స్ ఎవరు గిల్లో అనేది అయితే ఈ వీడియో అనమాట. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టాప్ 2 ప్లేయర్ అయితే అండర్ రేటెడ్ లెజెండ్ అనమాట. సో మొబైల్ వన్ ట్యాప్ లెజెండ్, ఈ పాటికి మీకు అయితే పేరు గుర్తే వచ్చే ఉంటుంది. సో నన్న దర్దాన్ AK777FF అనమాట. అసలు వన్ ట్యాపులు కొడతాడు అన్న ఒక రేంజ్లో కొడతాడు. ఇది వచ్చేసి మన AK777 ID అనమాట. సో AK కూడా బయో అయితే చూసుకోవచ్చు మీరు. మనల్ని ఎవడరా ఆపేది అంటే నిన్నెవడరా నిజంగా ఆపేది, ఆ వన్ ట్యాపులు మాత్రం అసలు నాకైతే ఎప్పటికీ ఇన్స్పిరేషన్గా ఉండిపోతాడు అనమాట. సో వీడు వచ్చేసి అసలు ఇంతకుముందు ఏమంత కొట్టేవాడు కాదు, ఎప్పుడైతే ఈ YT స్టార్ట్ చేసి గేమ్ ప్లే ఇంప్రూవ్మెంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడో, ఇప్పుడు మాత్రం హెడ్ షాట్లు మాత్రం ఒక రేంజ్లో కొడుతున్నాడు అనమాట. సో నేను చెప్పడం కంటే మీరు చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. సో ప్రెజెంట్ అయితే హెడ్ షాట్ రేట్ అయితే చూడండి, 45 హెడ్ షాట్ రేట్ అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా మనోడు గేమ్ ప్లే అయితే చూసేద్దామా. మనోడికి అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ అందరికీ తెలుసు కదా AK777FF అని చెప్పి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ముందైతే మనం అయితే వీడి గేమ్ ప్లే అయితే చూసేద్దాం ఆగండి. అసలు నేను ఇంతలా చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోవచ్చు వాడి గేమ్ ప్లే ఏ రేంజ్లో ఉంటుందో. సో ఇంకా లేట్ చేయకుండా ఎదుగుండి వాడి గేమ్ ప్లే అయితే చూసేద్దాం. వీడిని ఎందుకు అంత స్పెషల్గా మాట్లాడుతున్నానంటే అన్న ఈ వన్ ట్యాప్లో ఎవరన్నా కొడతారని మీరు అనుకోవచ్చు, కాకపోతే ఇగో ఇవి ఇవి షార్ట్లు అంటే ఈ షార్ట్లకి అలా ప్రేమగా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. వాడి గేమ్ ప్లే ఎన్నిసార్లు చూస్తున్నా చూడాలనే అనిపిస్తుంది అనమాట. సో ఎందుకంత బాగా కొడతాడో నాకు అర్థం కాదు, కానీ మనము వన్ ట్యాపులు కొడతాం, వాడు కొట్టే స్టైల్ వేరే అనమాట. ప్రతి ఒక్కరికి ఒక్కో స్టైల్ స్వాగ్ ఉంటుంది కదా, వీడి స్టైల్ స్వాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అలా కొట్టేసి అలా స్క్రీన్ తిప్పేస్తాడు నీట్గా. సో చాలా అంటే చాలా ఈజీగా కొడతాడు వన్ ట్యాప్లు. అదిగోండి ఇవి ఇవి ఇలాంటి చూసినప్పుడే అసలు ఇంత మంచి ప్లేయర్ మన గిల్డ్లో ఉన్నాడా అని అనుకోవచ్చు. వీడు మన గిల్డ్లో ఉండేది ఎందుకు, గిల్డే వీడిది అదనమాట. సో మొత్తానికి అందుకే వీడంటే నాకు చాలా ఇష్టం. వీడి గేమ్ ప్లే వన్ ట్యాపుల్లో చాలా బాగా కొడతాడు. ఇదిగోండి అబ్బా వీడిదైతే అల్ట్రా ప్రో మ్యాక్స్ హ్యాక్ అనుకుంటా, అసలు ఏంటన్న బాబు అలా కొడుతున్నాడు. అండ్ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, వీడు వచ్చేసి మన గిల్డ్ ఫౌండర్ అనమాట. సో పిఆర్ వచ్చేసి గిల్డ్ నడిపేవాడని చెప్పాను కదా, వీడు వచ్చేసి గిల్డ్ క్రియేట్ చేసిన వీడియో అనమాట. మేము అప్పట్లో అనుకున్నాం అనమాట ఏ పేరు పెట్టాలి అది ఇది అని డిస్కస్ చేసి వీడియో ఒక ఐడియా ఇచ్చాడు. అరే ఒక్కొక్క పెద్ద పెద్ద గిల్డ్లో ఉండే బదులు అందరం కలిసి ఒక గిల్డ్ పెట్టి దాన్నే పెద్దగా చేద్దాం అన్నాడు. ఆ రూపమే ఈ 777 అనమాట. సో నెక్స్ట్ రాబోయే టాప్ 1 ప్లేయర్ అయితే గేమ్ ప్లే గాడ్ అనమాట వాడు వచ్చేసి. సో ఎందుకు అలా అంటానో మీ అందరికీ తెలుసు. అండ్ మీరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న ఫస్ట్ పీసీ ప్లేయర్ అండ్ తెలుగు కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద టాప్ పీసీ ప్లేయర్ అని చెప్పాను కదా. సో వాడు వచ్చేసి వీడే అనమాట. సో మీకైతే ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది, ఆల్మోస్ట్
ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మేమందరం ఉన్నాం కదన్న, మేమందరం తెలుగు కమ్యూనిటీలో ఫేమస్ మ్యాక్సిమం, కాకపోతే వీడు వచ్చేసి తెలుగు కమ్యూనిటీ, హిందీ కమ్యూనిటీ అండ్ ప్రతి ఒక్కరు వీడితో ఆడడానికి చాలా వెయిట్ చేస్తుంటారు అండ్ వీడి గేమ్ ప్లే కూడా అలా ఉంటుంది అనమాట. సో మరి ఆ గేమ్ ప్లే గాడ్ ఎవరో కాదు, సో నన్ అదర్ దాన్ కింగ్ 777 FF, తెలుగు పీసీ లెజెండ్ నా దృష్టిలో మాత్రం. మీరు దీనికి హెడ్ స్ప్రెడ్ చేసుకుంటే నేనేం చేయలేను, బట్ నా దృష్టిలో ఎప్పటికీ ఇప్పుడు ఎప్పుడు అండ్ ఎప్పటికీ కింగ్ 777 తెలుగు పీసీ లెజెండ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనోడి గేమ్ ప్లే మాటకు వస్తే చెప్పాను కదా, గాడ్ గేమ్ ప్లే, గాడ్ లెవెల్ గేమ్ ప్లే ఉంటుంది. సో వీడి మీద నేను రియాక్షన్ వీడియోలు చాలా పెట్టాను అండ్ ప్రతి ఒక్కటి 2 lakh views, 1 lakh views ప్లస్ వచ్చాయి. సో అండ్ అలాగే వాడి మీద రియాక్షన్ ఆల్రెడీ ఇచ్చిన వీడియోస్ మీకు ప్లే చేస్తాను చూడండి. సో చూడండి మామూలుగా ఉండదు, నేను కింగడ ఒక్కడే ఉన్నాడు. సో వీడు 1v4 సిచ్యువేషన్. ఓ బాయ్, అరే ఓపీ ఇద్దరు, అరే అన్నా ఇంత షార్ట్ రేంజ్ లో ఓపీ ఓపీ ఇద్దరిని అయితే డౌన్ చేశాడు. ఇంకా ఇద్దరే 1v2, అరే అరే అన్నా ముగ్గురు, ఇంకొక్కడే ఓపీ 1v4 సిచ్యువేషన్ అయితే కొట్టేసేటట్టే ఉన్నాడు. ఇంకొక్కడిని కొడితే మొత్తం ఏస్ అయిపోద్ది అనమాట. ఒర్రే అసలు ఏం కాలేదు, మొత్తం కొట్టేశాడు హ్యాకర్ బాయ్. లీవుడ్ పేకర్ అయితే తీసాడు, అలాగే యుఎంపి కూడా తీసాడు అనుకోండి. సరే ఓకే చూద్దాం మరి. అరే అరే అదేం షాట్ అమ్మా, బాబోయ్ అసలు వాడికి ఎలా కనెక్ట్ అయిందో కూడా తెలీదు. ఒప్పి షాట్ అయితే కొట్టాడు, వీడికైతే 54 కనెక్ట్ చేశాడు. అరే అరే అసలు వాడు బయటకు వస్తే ఎర్మిన్ కొట్టేస్తున్నాడు, హ్యాకర్ అమ్మా వీడు, హ్యాక్ వాడేస్తున్నట్టున్నాడు సీరియస్గా. అరే అమ్మ బాబోయ్, ఒక్కో సీన్ ఒక్కో షాట్ మైండ్ పోతుంది లోపల, ఇంకొక్కడిని కొడితే 4 మొబైల్ లెజెండ్స్ని కొట్టేసినట్టే మామూలుగా ఉండదు. అరే యార్ బాబోయ్, హ్యాకర్ హ్యాకర్ హ్యాకర్. అమ్మ బాబోయ్, అదైతే అసలు గేమ్ ప్లేనా హ్యాకా నిజంగా? అసలు చెప్పాను కదా కింగడ్ గేమ్ ప్లే, వీళ్ళ గేమ్ ప్లేస్ చూస్తూ ఎప్పటికీ ఉండిపోవచ్చు. సో 777లో ఉన్న టాప్ 5 ప్లేయర్స్ అనమాట వీళ్ళు. అండ్ ఇంకా తెలిసిందే కదా 777లో ఉన్న ప్రతి ఒక్కరూ లెజెండ్సే. సో ఉన్న వాళ్ళలో టాప్ 5 లెజెండ్స్ అయితే వీళ్ళే. సో ర్యాంకింగ్ ప్రకారమే ఇచ్చాను అనమాట. సో ఎవరు ఎవరిని తక్కువ చేయడానికి కాదు, జస్ట్ వాళ్ళ గేమ్ ప్లేకి తగ్గట్టు అయితే ఇచ్చాను, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి అయితే కాదు. సో అండ్ ఇదనమాట మరి మన ఈరోజు వీడియో. మన వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోని ఇంకెవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అన్న. అండ్ అలాగే కొంచెం ఎగ్జామ్స్ టైం వల్ల కొంచెం వీడియోలు అయితే సరిగ్గా పెట్టలేకపోతున్నాను కదా, కొంచెం గ్యాప్ అయితే పెరుగుతుంది మీకు మాకు. సో అండ్ అలాగే గ్యాప్ అయితే పెరుగుతుంది, బట్ కాకపోతే నేను చాలామందితో కాంటాక్ట్లో అయితే ఉంటున్నాను. ఎక్కడ అంటే ఇన్స్టాలో అనమాట. సో మన ఇన్స్టాని ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఫాస్ట్గా ఫాలో అవ్వండి. సో కొత్త అకౌంట్లు ఎవరన్నా క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఫాస్ట్గా వెళ్ళి ఫాలో అయితే కొట్టేయండి. మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి సేమ్ అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అనమాట. బట్ అండ్ అలాగే మీకైతే నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం అయితే తెలుసు కదా, చెప్పాను కదా నేను చెప్పినట్టు టర్నిప్లోకి వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. ప్రతి ఒక్కరికి అయితే గివ్ అవే ఇస్తాను, హ్యూజ్ గివ్ అవే అనమాట. ప్రతి ఒక్కరికి డైమండ్స్ లేకపోతే ఏదో గివ్ అవే అయితే పక్కా వస్తుంది, నన్ను నమ్మండి. సో ఇదే అనమాట మరి ఇంతే మరి మన ఈరోజు వీడియో. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ టాటా బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.